संगारेड्डी नियोजकवर्गल नमस्कार नैन गत रूम रोजलू गत रूम अंत वार वन वीक करोना संबंधी इपड़ू एट्लाने दाद ना वंत षेर अंत ने वीडियो द्वारा अंदर की टाइम जरूरत प्रधानमंत्री नैन थ्री डेज बैक ఆక్సిజన్ సంబంధించి సిలిండర్స్ సప్లై అంటే సిలిండర్స్ ఆక్సిజన్ సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతదని విషయం నేను వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందరూ కూడా దాన్ని చూడడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు ఒక 30 40 సిలిండర్లు అంటే మనం ఏమనుకున్నాం అంటే ఆక్సిజన్ ఇబ్బంది ఇళ్ళల్లో అంటే నాకు ఒక అనుభవం ఏం జరిగిందంటే ఒక హాస్పిటల్ నుంచి అంటే ట్రీట్మెంట్ చేసుకొని కరోనా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కరోనా తగ్గిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఏంటంటే మాకు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత 10 రోజులు 15 రోజులు ఆక్సిజన్ అవసరం ఉంటుంది. మాకు ట్రీట్మెంట్ చేసుకొని మంచిగానేము వస్తున్నాము కానీ మాకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు నేను కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రధానంగా మా షఫీ కానీ ఒక కొంత కాల్స్ వస్తే మేము రిసీవ్ చేసుకున్నాము. ఆ రిసీవ్లో చేసుకున్నాము, ఇమ్మీడియట్లీ ఒక 30 సిలిండర్లు మేము అరేంజ్ చేసి పెట్టేసినాము ఆల్రెడీ ఆక్సిజన్కి సంబంధించి. అయితే ఈ వన్ వీక్ నుంచి దాదాపు వన్ వీక్ నుంచి చాలామందికి ఆక్సిజన్ హైదరాబాద్ పడించర్కి వెళ్ళి నింపుకొని మళ్ళా ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఫిట్ చేయడము మళ్ళీ వాళ్ళు ఇవ్వడము ఫిట్ చేయడం ఇది జరుగుతున్నది వన్ వీక్ నుంచి. కానీ ఈ రెండు రోజుల నుంచి మట్టుకైతే ఎవరు కూడా సిలిండర్స్ ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే వాళ్ళే ఆ సిలిండర్ని దగ్గర పెట్టుకొని వాళ్ళు వాళ్ళే పోయి నింపుకొని వాళ్ళే వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరనే ఆ సిలిండర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది నాకు కానీ లేకపోతే మేము అనుకున్న ఆలోచనకు కొత్త సమస్య ఏంటంటే ఇప్పుడు అందరికి సిలిండర్స్ కావాలి, ఇంట్లోనే సిలిండర్లు పెట్టుకుంటాము అనే దాని మీద ఒక ఆలోచనకు వచ్చినట్టు కనబడుతున్నది. కానీ అందరు కూడా గమనించండి ఏంటంటే సిలిండర్స్ అన్ని గణం సిలిండర్స్ దొరకాయి మ్యాక్సిమం. అంటే నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా ఇంకా ఇప్పటికీ ఒక 30 సిలిండర్లు ఆల్రెడీ బ్లాక్ చేసేసారు. ఆల్రెడీ 30 సిలిండర్స్ ఎవరి ఇళ్ళ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళకి ఆక్సిజన్ ఆడ అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు. అంటే ఒక సిలిండర్ ఒక ఇంటికి ఆక్సిజన్ పంపిస్తే మినిమము అది ఒక 10 రోజులు లేదా 15 రోజులు పడుతుంది వాళ్ళ ఇంటికే. కాబట్టి కొంత ఆ 15 రోజులు అయిపోయిన తర్వాతనన్నా ఆ సిలిండర్స్ రిటర్న్ ఇస్తున్నారు అంటే మళ్ళీ వాళ్ళ సేఫ్టీ కోసం అక్కడనే పెట్టుకోవడం జరుగుతుంది. అదొక సమస్య మొదలైంది. ఇప్పుడు అంటే ఇంకొకటి ఏంటంటే అంటే ఇప్పుడు అవసరం ఉంటేనే ఆక్సిజన్ సిలిండర్ తెప్పించుకోవాలనేది మా ఆలోచన. ఇప్పుడు అవసరం లేకుండా ఇన్ ఫ్యూచర్లో అవసరం పడుతుందేమో పెట్టుకుందామనే ఆలోచనలో సిలిండర్స్కి డిమాండ్ పెరిగినట్టున్నది. ఇప్పుడు నేను వీడియో రిలీజ్ చేసిన తర్వాత మా ఆఫీస్కి కానీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ మొన్న మా షఫీ అంటున్నాడు ఒక్కరోజులోనే 300 కాల్స్ వచ్చినాయి అని చెప్పి. ఓకే, ఈ 300 కాల్స్లో ఎంతమంది ఆక్సిజన్ అవసరం ఉన్నది, ఎంతమంది సిలిండర్ సేఫ్టీ కోసం పెట్టుకుందాం ఆక్సిజన్ సిలిండర్ అనేది క్లారిటీ లేదు. అయితే మనమేమనుకున్నామంటే ఈ ఆక్సిజన్ నింపియడము 10 రోజుల పూర్తికి అతనికి వాడుకొని మళ్ళీ ఆ సిలిండర్ వస్తే మళ్ళీ సిలిండర్ ఇంకొకరికి. అయితే ఇప్పటికి ఉన్న 30 సిలిండర్లు బ్లాక్ చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు బయటనేమో కొందామంటే సిలిండర్స్ వాస్తవానికి కూడా లేవు. ఇప్పుడు మన దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి కూడా వాళ్ళకు కూడా సిలిండర్స్ దొరుకుతలేవు. నేను ఎంఆర్ఎఫ్ కంపెనీకి అడిగినా యూపీ కంపెనీలకు అడిగినా వాళ్ళు రాజస్థాన్ వేరే స్టేట్లలో కూడా ట్రై చేస్తున్నారు. కొంత కంపెనీస్ అడిగిన నేను ఏమైనా సిలిండర్స్ ఉంటే తెప్పియండి అని చెప్పి కూడా కంపెనీస్ అడిగిన, ఎంఆర్ఎఫ్ని అడిగినా యూపీ కంపెనీ అడిగినా ఇట్లా కొంత జిఎమ్స్ కూడా అడిగిన, మురళి అని యూపీ కంపెనీ జిఎం కూడా అడిగిన, వాళ్ళు కూడా వేరే స్టేట్లో దొరికితే తెప్పిస్తామని చూస్తున్నారు. కృష్ణ అని ఓ బీర్ కంపెనీ వాళ్ళని కూడా ట్రై చేసిన. అయితే దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి, మన నియోజకవర్గంలో ఇప్పుడు ఆక్సిజన్ అవసరం ఉన్నది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నది అన్న వాళ్ళు ఫోన్ చేయండి, వాళ్ళకు అందిస్తాము. మళ్ళీ 5 రోజుల వారం రోజుల 8 రోజుల కంటిన్యూ చేద్దాం. కానీ 10 రోజుల తర్వాత కూడా ఆక్సిజన్ అవసరం లేకున్నా అతని యొక్క బ్రీతింగ్ ప్రాబ్లం పోయిన తర్వాత
ఆ సిలిండర్ రిటర్న్ ఇవ్వండి దయచేసి, లేకపోతే మీ దగ్గరనే ఇంకా ఉండని అని పెట్టుకోవడం వల్ల ఏమైపోతుందంటే ఇంకొకరు హెల్ప్ చేయాలంటే కష్టం ఉన్నది. ఇప్పుడు ఆక్సిజన్ ఎంతంటంత రిక్వెస్ట్ చేస్తున్నాం కంపెనీలను, పడంచర్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆక్సిజన్ నింపేటి. నేను కానీ లేకపోతే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా, నేను జాయింట్ కలెక్టర్ రాజేష్తో కూడా మాట్లాడినా, వాళ్ళు కూడా కొంత వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే సిలిండర్స్ లేవు. మనం కొందామన్నా సిలిండర్స్ లేవు, ట్రై చేస్తుండే నేను ఆల్రెడీ, అక్కడ 20 ఇక్కడ 20 అక్కడ ఒక 20 ఒక 200 300 సిలిండర్స్ కోసం నేను ట్రై చేస్తున్నా, కానీ బయట కొందామన్నా దొరుకుతలేవు. కొన్ని బ్లాక్లో పోయి కొందామన్నా దొరుకుతలేవు, ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ చాలా మటుకు సిలిండర్స్ హాస్పిటల్ కోసం ఆల్రెడీ వాళ్ళు టేక్ఓవర్ చేసేసారు, వాళ్ళ దగ్గర లేవు. ఇప్పుడు చాలా కంపెనీల దగ్గర సిలిండర్స్ లేవు. కాబట్టి దయచేసి మన నియోజకవర్గంలో అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. నేను ఇంత ధైర్యం చేసింది ఏంటంటే మీకు ఒక సపోర్ట్గా నిలబడాలి. ఈ ఆక్సిజన్ ఇలాంటి దురదృష్టం రావద్దు. అసలు వాస్తవాన్ని కూడా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అసలు బీజేపీ ప్రభుత్వము ఇలాంటివి వస్తాయని, ఇప్పుడు సెకండ్ ఫేజ్ వస్తుంది కరోనా అని తెలిసిన క్రమంలో మన దగ్గర ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. సరే, నేను ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడు రాజకీయాలు కాదు ముఖ్యము. నా నియోజకవర్గంలో ఆక్సిజన్ దొరకక అందక చనిపోతున్నారు అనే పరిస్థితి రావద్దు అనే దాని మీద నేను రిస్క్ చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా అన్యాయంగా భావించొద్దు. ఇప్పుడు రోజుకు 200 300 కాల్స్ వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి, కానీ 200 300 సిలిండర్స్ మన దగ్గర అవైలబుల్ లేవు. ఇప్పుడు ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ 30 బ్లాక్ చేసారు, ఇంకా ఈరోజు సాయంత్రానికి ఒక 20 వస్తున్నాయి, ఇంకా రేపు కొన్ని వస్తున్నాయి, ఇట్లా ఇంకా ట్రై చేస్తున్నా. సరే, ఇంకా 50 వస్తాయా 100 వస్తాయా నేను ట్రై చేస్తున్నా, కానీ దయచేసి నియోజకవర్గంలో ఉన్న అందరు పెద్దలందరూ నేను ఏం కోరుతున్నా అంటే, దయచేసి మీరు అవసరం ఉండని రోజులే సిలిండర్ మీ దగ్గర పెట్టుకోండి. మీ అవసరం తీరిన తర్వాత సిలిండర్ బ్యాక్ ఇచ్చేయండి, అది ఇంకొక పేషెంట్కి వస్తుంది. ఇది రొటేషన్ పద్ధతులు అయితేనే మనం సక్సెస్ కాగలుగుతాము. కాబట్టి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఆక్సిజన్ ఇబ్బంది ఉన్న వాళ్ళే ఆక్సిజన్ సిలిండర్ తెప్పించుకునే ప్రయత్నం చేయండి. అట్లయితేనే అందరం మనం సక్సెస్ అవుతాము. వస్తుందని ఊహించుకొని దగ్గర అడ్వాన్స్గా పెట్టుకుంటే కూడా మనము ఇబ్బంది పడతాము. వేరేలకు ఉపయోగపడదు, ఉపయోగపడకుండా మీకు ఉపయోగపడదు అది. కాబట్టి మా ఫోన్లన్నీ అవైలబుల్ పెడుతూనే ఉన్నాం, కానీ ఇప్పుడు 300 400 ఫోన్స్ వచ్చేసరికి ఇప్పుడు ఫోన్స్ కూడా ఆన్ పెట్టలేని పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు అందులో ఎంత జనులు ఉన్నాయి, ఎన్ని జనులు లేవు అనేది కూడా తెలుస్తలేదు. దయచేసి నేను సిలిండర్లకు ఇంకా బయట బాగా ట్రై చేస్తున్నా, దొరుకుతలే ఇన్ టైంలో, ఈరోజు కొన్ని రేపు కొన్ని ఇట్లా రోజు కింద ట్రై చేస్తున్నా. ఎవరు అధైర్యపడకండి దయచేసి. మీకు ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఆక్సిజన్ అందక